వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తుల ఉమ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో రాజన్న ఆలయం ముందు నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో గతంలో ప్రజా సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కాగా బీజేపీ బీ ఫామ్ తనకు రాకపోవడం పట్ల నామినేషన్ కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో దొరల నియంతృత్వానికి పోరాటం చేశానని, తనను మరోసారి అదే అగ్రవర్ణాల వారు అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2 రోజుల క్రితం తనకు బీజేపీ టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించిన అధిష్టానం ఇప్పుడు వికాస్రావుకు బీఫామ్ ఇచ్చినట్లు తెలిసిందని, అధిష్టానం నిర్ణయం పూర్తిగా తెలుసుకొని తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. వేములవాడ నియోజకవర్గ అభ్యర్థిగా నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. నన్ను ఈ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ, ఒక ఉద్యమకారిని, ఆమె అయితే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో బాగానే నేను నామినేషన్ ఫైల్ చేశాను. ఖచ్చితంగా నాకు భారతీయ జనతా పార్టీ ఏ కాన్సెప్ట్ తోటి, ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చిందో అది మాట నిలబెట్టుకుంటుందేమని అనుకుంటున్నాను. మరి ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి. మరి భారతీయ జనతా పార్టీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని అన్నారు. మరి ఆ బీసీ ముఖ్యమంత్రిని చేయాలంటే ఖచ్చితంగా బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు ముఖ్యంగా. మొన్ననే 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. మరి ఆ 33% బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఆ బిల్లు పెట్టిన దాని ప్రకారంగా ఖచ్చితంగా నాకు వాళ్ళు ఇచ్చే కనీసం 33% కాకపోయినా కనీసం 10% 12% ఇచ్చిన ఆ 10-12%లో ఖచ్చితంగా నేను మొదటి వ్యక్తిగా ఉంటానని నేను భావిస్తున్నా. ఎందుకంటే నా జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం ఎవరికి కూడా హాని చేయలేదు. ఇక వాళ్ళకి అన్నీ అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం తప్పు, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేర్చాలి, దాంట్లో ఆ ఉద్యమంలో మడిమే తిప్పని పోరాటం చేసినటువంటి నేను, అది కూడా తప్పట. ఉద్యమకారులకి ప్రజల కోసం నిలబడి, ప్రజల కోసం కొట్లాడి, ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్లకు భారతీయ జనతా పట్ల మరి అర్హత ఉందా లేదా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందని నేను భావిస్తున్నా. మరి అది ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకే అవకాశం ఇస్తారని, ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో ఆశతోటి, ఎంతో 75 ఏళ్ళ దొరల పరిపాలన నుంచి విముక్తి కావాలి, ఈ గొడల దొరల గడీల పాలనను బద్దలు కొట్టాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక నియంత పాలన, రాజరిక పాలన గద్దె దిగాలి, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి తెలంగాణలో ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. కానీ
తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది వెమ్లవాడ నుంచే కావాలి బౌజనలు బీసీలు అందరూ ఒకటి కావాలని ఇవల్ల మేము ఖచ్చితంగా ఒక బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని తీసుకోవాలి వెమ్లవాడ నుంచే మార్పు అనేది ప్రారంభం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు మరి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రజలు ఏదైతే కోరుతున్నారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటదని ఖచ్చితంగా ఆ రకంగా బౌజనులకు మహిళలకు బలహీన వర్గాలకు చేయూతని ఇస్తాము ఇస్తాము ఇస్తామని మాటలు కాదు చేతలల్లో నిరూపించుకుంటే బాగుంటదని నేను కోరుతున్నాను ఇప్పటివరకు చూపని నన్ను ఇవాళ ఉద్యమంలో పనిచేసి ఒక విలువలకు కట్టుబడి ఉండి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన కోసం కొట్లాడి ఖచ్చితంగా దొరల కోసం మాత్రం కొట్లాడిన బానిసత్వానికి కోసం కొట్లాడిన దొరల గడీలకు గడీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన అప్పుడు కొట్లాడిన ఇప్పుడు కొట్లాడిన భవిష్యత్తులో కొట్లాడతా. ఎందుకు మీకు టికెట్ నిరాకరించారనుకుంటున్నాను? కారణాలు ఏవై ఉంటాయి అనుకుంటారు?